సమ్మర్లో ఎండాకాలం లేత కొబ్బరి చాలా మంచిది. సో ఇందులో భాగంగా మనం లేత కొబ్బరితోని వారం అంతా రకరకాల టిఫిన్లు తయారు చేసుకుంటున్నాం. సో దాంట్లో ఈరోజు లేత కొబ్బరి రవ్వ ఉపయోగించి డోక్లా తయారు చేస్తున్నాం. సో డోక్లా అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. బట్ ఇక్కడ మనం స్పెషల్గా యూజ్ చేసేది ఏంటి అంటే లేత కొబ్బరి. సో లేత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం ముందే పెట్టుకున్నాం. ఆ తర్వాత పెరుగు. సో ముందుగా ఒక బౌల్లో ఈ పెరుగు తీసేసుకొని మొత్తం అంతా వేసేసుకోవచ్చు, సరిపోతుంది కాబట్టి. సో ఈ పెరుగు వేసేసుకున్నాం. సో తర్వాత లేత కొబ్బరి ముక్కలు ముందే మనం చేసి పెట్టుకున్నాం. ఓకే, దీనికి కావాల్సినన్ని యాడ్ చేసేసుకొని సరిపోతుంది. సో బొంబాయి రవ్వ తీసుకున్నాం. సో ఏ రవ్వ అయినా తీసుకోవచ్చు, సో బియ్యపు రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ. అంటే బొంబాయిలు తెచ్చావా? యా, బొంబాయి నుంచి పంపిస్తారు ఆయన. ఎవరు? ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. బాగు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇక్కడ, నాకు అర్థమైంది. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉందా అని టెస్ట్ చేస్తున్నాను నేను. సో కొంచెం ఉప్పు తీసుకున్నాం, సరిపడా ఉప్పు, అలాగే బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాం. అండ్ షుగర్ ఎక్కువ కాదు, కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఓకే, సో తక్కువ మోతాదులో షుగర్. తర్వాత అల్లం పేస్ట్ ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో ఆ పేస్ట్, సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి కొంచెం రవ్వ పడుతుంది. ఓకే, ఇది కొంచెం ఇడ్లీ బ్యాటర్లో రావాలనిపిస్తుంది నాకు. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. డోక్లా తయారు చేసుకునే గిన్నె. ఓకే, సో డోక్లా గిన్నెలు మనకు ఆల్మోస్ట్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. సో రెగ్యులర్గా డోక్లా వండుకునే వాళ్ళు రకరకాల షేపుల్లో రకరకాల సైజులో బౌల్స్ పెట్టుకుంటారు. సో ఈ బౌల్ తీసుకొని దీనికి లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తే, సో ఎడ్జెస్ అంటుకోకుండా ఉండడం కోసం. అసలు భార్గవకి ఇన్ని విషయాలు ఎలా తెలుసా అని అప్పుడు నేనే ఆశ్చర్యపోయి. మీ దగ్గరగా నేర్చుకుంది అంటే నేను అఫ్కోర్స్ ఎప్పుడో చెప్పున్నాను, బట్ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నాడు అంటే బెస్ట్ శిష్యుడు అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు బెస్ట్ శిష్యుడిగా ఒక గిఫ్ట్ ఇచ్చింది లేదు, ఒక కనీసం ఒక స్వీట్ కూడా ఇస్తా. యాక్చువల్లీ మొన్న ఇచ్చాను బట్ తనే మిస్ చేసుకున్నాడు. ఈసారి హిమాలయాలు వెళ్ళినప్పుడు రుద్రాక్షలు తీసుకురండి. హిమాలయాలే అక్కర్లేదు, మా ఇంటి గల్లీ చివరి కూడా దొరుకుతాయి. అవద్దు. ఓకే, సో ఈ పిండిని మొత్తం దీంట్లో వేసేసుకుంటాం. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ చేసుకున్నాం. మీరు ఇంట్లో భార్గవ్ పెద్ద చేయి కాబట్టి 10 మందికి చేస్తాడు యూజువల్గా. నేనే ఎందుకు ఆపాను, వద్దు అంత అక్కర్లేదు, అంత మంచితనం అక్కర్లేదు, కొంచెం తగ్గించుకో అని చెప్పాను. మీ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా మీరు వెనక్కి పంపించేస్తుంటారు కదా? ఏ, నీకు చెప్పానా? ఎప్పుడైనా చూసావు నువ్వు వెళ్ళిపోవడం వెనక్కి? మా ఇంటికి 10 మంది వస్తే ఇంకా 20 మంది రావాలనుకుంటారు తెలుసా? మా ఇంట్లో ఫుడ్ అంత బాగుంటుంది. ఏ మాటకు మాట, అసలు పండివట్లేదు, పట్టేసుకో అంటే ఏంటి ఇప్పుడు అంటే నేను పడాలి? దీనికి వెనకాల ఎవరు సపోర్ట్ ఉన్నారు ఇవరా? నాకు తెలియాలి. నేనే కళ్ళు తెరుచుకున్నాను. పోన్లే కదా, లైట్ తీసుకుంటుంటే ఇన్ని రోజులు చాలా ఎక్కువ చేస్తున్నాడు. సో అందుకని భార్గవ్ని కట్ చేద్దామని. ఓకే, సో ఇప్పుడు బౌల్లో నీళ్ళు పోసేసుకొని. ఓకే, సేమ్ మనం ఆయకుడు చేసుకుంటాం, అలానే డొక్లా కూడా చేస్తూ ఉంటాం, మీకు తెలిసిన విషయమే. సో కొంచెం నీళ్ళు పోసుకొని చాలు, వెలిగించండి స్టవ్. ఓకే, సో ఈ నీళ్ళు కొంచెం బాగా వేడి అయిపోయిన తర్వాత, ఓకే, సో సేమ్ ఆయకుడు ఎలా పెడతామో అదే ప్రాసెస్లో మనం పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసుకుంటే ఆవిరికి డోక్లా రెడీ అయిపోద్ది. సో అయిపోయింది, అయిపోయింది ఆల్మోస్ట్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేతులు పోసేలా ఉన్నారు మా గురుజీ. ఓకే ఓకే, 2 స్పూన్లు ఇవ్వండి. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, వేడిగా ఉంది కాబట్టి. సో మీరైతే మీ దగ్గర క్లిప్లు అయి ఉంటాయి కాబట్టి దాంతో డైరెక్ట్ తీసుకోవచ్చు. క్లాత్ ఉన్నా కూడా క్లాత్తో తీసుకోవచ్చు. క్లాత్ కంటే బెస్ట్ అది, జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎస్, ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్పూన్లు పక్కన పెట్టేసుకొని నాకు ఈ బౌల్ కావాలి. సో నేను ఈ బౌల్ తీసుకుంటా. సో దీన్ని ఇటు షిఫ్ట్ చేస్తా. సో ప్యాన్ రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇది పట్టుకోండి, స్టవ్ అంటించండి. సో పైన తాలింపు వేసుకోవాలి, ఇది కొంచెం వేడైతే తాలింపు వేసుకోవచ్చు. ఓకే,
ఇలాంటి మరిన్ని అద్భుతాల కోసం మనం మళ్ళీ వేసి చూడాల్సిందే. చూస్తున్నాను నేను ప్రతిరోజు, నేను అడుగుతాను మా గురుగారు ఎలాగ చెప్పారో లాస్ట్లో మనమే మాట్లాడుకోవాలి. గ్రేట్. మీరు చిన్నప్పుడు అలా చేసుకుంటారు, గుర్తొచ్చినట్టు సడన్ గా పొరపాటున కూడా నేను పట్టుకోండి, అలాగే పట్టుకుని నేను చెప్పేదాకా. బతకం ఎక్కువ కాబట్టి నేను ఇలాంటి పనులు చేయలేదు. సో ఆవాలు అవి వేసేటప్పుడు మనం స్లోలో పెట్టుకుంటే చెమ్ముతాయి. బెస్ట్ కొంచెం ఆవాలు తాలింపుల కోసం ఉన్నాయి కదా, ఆవాలు వేసేకు. అలాగే నల్ల నువ్వులు తెచ్చుకున్నాం. సో నల్ల నువ్వులు కూడా కొంచెం దేంట్లో వేసేసుకోండి. ఇవి కూడా మంచిదే, నల్ల నువ్వులు ఎక్కువగా వాడరు వేస్తున్నాం కాబట్టి కొంచెం చిటపట్లు ఆడుతుంది. సో కరివేపాకు డైరెక్ట్ వేసేసుకోవచ్చు, అలాగే ఇది ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగా కూడా చేసేసుకోవచ్చు. అందుకే ఎక్కువ తోలకుండా నేను ముక్కలు చేశాను, మీరేం టెన్షన్ పడక్కర్లా. అయినా కూడా తూలుతాయి అవి. వీటిని రేపేసుకొని, సో ఇది రేపేసుకుంటే కొంచెం ఇంకొంచెం వేగితే ఆఫ్ చేసేసుకోవచ్చు. పోపు రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది కొంచెం వేగితే మనం కరివేపాకు ఆవాలు నల్ల నువ్వులు తీసుకొని మూడు పోపు పెట్టుకున్నాం, చేసుకో స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఇచ్చి ప్లేట్ ఇచ్చేసేయండి. కొంచెం చల్లగా అయింది. ఇంటెలిజెంట్, ఇలానే చెయ్యి అని చెప్పబోతున్నాను, ఇలానే చేసేసావు. ఎగ్జాక్ట్లీ తెలుసు నాకు, మీరు అదే చెప్తారు అని. సో ఈ పోపుని దీంట్లో అక్కడక్కడ అలా వేసేసుకుంటాను డిజైన్లా. పోపుని కూడా నువ్వు వదలట్లేదు అనమాట, ఆఖరికి డిజైన్ పిచ్చి పట్టుకుంది నీకు. సో కట్ చేసుకుని మనం తిన్నప్పుడు ఇది బాగుంటుంది. ఓకే, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి తినడానికి బాగుంటుంది, అదే కదా నీ ఉద్దేశం. ఓకే ఇంకా కొంచెం ఉంది చాలు, సరిపోతుంది. చూసారు కదా లేత కొబ్బరి రవతో డోక్లా. మరి ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లేత కొబ్బరి రవ్వ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నల్ల నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, లేత కొబ్బరి 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. లేత కొబ్బరి రవ్వ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పెరుగు, కొబ్బరి ముక్కలు, బొంబాయి రవ్వ, ఉప్పు, బేకింగ్ సోడా, పంచదార, అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని బౌల్లో నూనె అప్లై చేసి బ్యాటర్ను సమానంగా పరిచి స్టీమ్ చేసుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకుని ఆవాలు, నల్ల నువ్వులు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి డోక్లాని అమర్చి పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బరి రవ్వ డోక్లా రెడీ.